Welcome to Competitive Exams Corner and especially welcome to Bankingpedia. So this is a new initiative taken by Competitive Exams Corner team for the students and the people who are so interested to learn the Indian banking system and Indian financial system in a easy way. So ఎవరైతే ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి తెలుగులో ఈజీగా నేర్చుకోవడానికి ఒక న్యూ ఇనిషియేటివ్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ టీమ్ తీసుకొచ్చింది. దట్ న్యూ ఇనిషియేటివ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ బ్యాంకింగ్ పీడియా. సో దిస్ ఈజ్ ద పార్ట్ వన్ ఆఫ్ బ్యాంకింగ్ పీడియా. ఈ పార్ట్ వన్లో మనం జస్ట్ ఓన్లీ న్యూ ఇంపార్టెంట్ ఫండమెంటల్ వర్డ్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ సింపుల్ వీడియో బట్ ఎ ఫండమెంటల్ వీడియో. సో పార్ట్ టూ నుంచి ఇన్ డెప్త్గా ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్లీ ఎ పార్ట్ వన్. సో ఓన్లీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఇంతో కవర్ చేయబోతున్నాం. సో ఆ ఫోర్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అండ్ సెకండ్ ఇంపార్టెంట్ టర్మ్ ఫైనాన్షియల్ మార్కెట్స్, అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టర్మ్ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ టర్మ్ ఈజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో అంతకంటే ముందు ఇంట్రొడక్షన్ చూద్దాం. Yes, this is the introduction of financial system in India. So the country's financial system is an important tool for economic development of the country as it helps in the creation of wealth by linking savings with the investments. So investments to savings ki link cheyadam valla so wealth creation anedi manaku vastund anamata. So that is called as a financial system in the country. So ఇట్ ఫెసిలిటేట్స్ ద ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ టు బిజినెస్ ఫర్మ్స్. సో మనకు ఇంటి నుంచి బిజినెస్ ఫర్మ్స్కు అమౌంట్ ఎలా సర్క్యులేట్ అవుతుందో అని చెప్పగలిగేదే ఫైనాన్షియల్ సిస్టమ్. సో దిస్ ఈజ్ ద వైటల్ 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 ఫర్ ఎనీ కంట్రీ అండ్ ఎనీ ఆర్గనైజేషన్. సో లెట్స్ మూవ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ స్లైడ్. Yes, the financial system of the country is concerned with four important aspects. So number one is allocation, mobilization of savings, provision of funds, facilitating financial transactions, and provision of legal financial framework. So what is allocation and mobilization of savings? So savings ni ela allocate cheyali, so den deniki manam save chesukuntu ravali ane dan meeda financial system aadharapadi undi. So daniki gurinchi idi cheptund anamata. అండ్ నెక్స్ట్ ఫండ్స్ ని ఎలా ప్రొవిజన్ చేసుకోవాలి, అంటే ఎలా మనము ఖచ్చితంగా కూడబెట్టుకోవాలి, అది సెకండ్ ఇంపార్టెంట్ టర్మ్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫెసిలిటేటింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని ఎలా ఫెసిలిటేట్ చేయాలి, సో దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ద ఫోర్త్ వచ్చి లీగల్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్. సో లీగల్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెల్లర్ నుంచి బయ్యర్, సో బయ్యర్ టు కన్జ్యూమర్, సో ఇలా ఒక ఫ్రేమ్వర్క్ అంటూ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ అ కాల్డ్ యాజ్ అ లీగల్ ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్. దానికి సంబంధించి కూడా ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది మనకు చెప్తుందన్నమాట. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. ఎస్, సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఏరియల్ వ్యూ ఆఫ్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఇక్కడ చూస్తే నేను చెప్పిన విధంగా ఫోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఫస్ట్ ఇన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విషయానికి వస్తే, ఎస్, సో దీస్ ఆర్ ఇంటర్మీడియరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ విచ్ ఫెసిలిటేట్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ ఇండివిజువల్స్ అండ్ ఫైనాన్షియల్ కస్టమర్స్. సో ఫైనాన్షియల్ కస్టమర్స్కి ఇండివిజువల్స్కి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫైనాన్షియల్ మార్కెట్స్ చేస్తాయి. ఆ ఫైనాన్షియల్ మార్కెట్స్కు ఇంటర్మీడియరీగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయన్నమాట. సో ఇవి ఒక ఆర్గనైజేషన్స్గా ఫామ్ అవుతాయి, అండ్ ఇవి ఇండివిజువల్స్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి అవి ఫైనాన్షియల్ అసెట్స్లో అంటే స్టాక్ బాండ్స్ బ్యాంక్ డిపాజిట్స్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాయి. సో అమౌంట్ని కలెక్ట్ చేసిన ఇండివిజువల్స్కి ఇంట్రెస్ట్ రూపంలో ఇవి అందజేస్తాయన్నమాట. సో అయితే ఇవి రెండు రకాలు, నెంబర్ వన్ వచ్చి బ్యాంకింగ్ ఇన్సూరెన్స్, నెంబర్ టూ ఈజ్ నాన్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ అంటే ఏంటి, నాన్ బ్యాంకింగ్ అంటే ఏంటి? సో లిజన్ కేర్ఫుల్లీ. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్కి ఇంటర్మీడియరీగా ఉంటాయి అన్నమాట. ఇంటర్మీడియరీగా అంటే ఏంటి, అవి ఏం చేస్తాయి అంటే ఇండివిజువల్స్ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి నుంచి ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అమౌంట్ కలెక్ట్ చేసుకుంది, ఫర్ ఎగ్జాంపుల్ సే 1 lakh rupees అమౌంట్ కలెక్ట్ చేసుకుంది, అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఈ ఏ అనే వ్యక్తికి
నెల నెల కొంత కొంత ఇంట్రెస్ట్ పే చేస్తూ వస్తుంది. సో అయితే ఏ అనే వ్యక్తికి ఇంట్రెస్ట్ వస్తుంది, సో హీఈస్ ప్రాఫిటబుల్, దెన్ వీళ్ళు ఏ అనే వ్యక్తి నుంచి అమౌంట్ 1 lakh ఇప్పించుకున్నారు కదా, వీళ్ళు ఆ 1 lakh ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇన్వెస్ట్ దట్ మనీ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్ సచ్ యాజ్ స్టాక్స్లో, బాండ్స్లో, బ్యాంక్ డిపాజిట్స్లో వాళ్ళు వాటిని ఇన్వెస్ట్ చేస్తారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు వీళ్ళకి వచ్చే పెట్టుబడికి ఆధారంగా, వీళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ ఆధారంగా వీళ్ళ కన్జ్యూమర్స్కి లేదా వీళ్ళ కస్టమర్స్కి ఇంట్రెస్ట్ పే చేస్తారనమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ వర్క్ డన్ బై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఉన్నారు. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో బ్యాంకింగ్, సో దీస్ ఆర్ బ్యాంక్స్, క్రెడిట్ యూనియన్స్ దట్ ఆర్ కలెక్ట్స్ మనీ ఫ్రమ్ పబ్లిక్ ఇన్ రిటర్న్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ మనీ డిపాజిట్స్, యూస్ దట్ మనీ టు అడ్వాన్స్ లోన్స్ అండ్ ఫైనాన్షియల్ కస్టమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనం అమౌంట్ని డిపాజిట్ చేస్తాం, సే 5,000, 10,000, 1 lakh to 10 lakhs డిపాజిట్ చేస్తే మనకు మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఎలా వస్తాయి అంటే మనము పే చేసిన అమౌంట్ వేరే వాళ్లకు లోన్ రూపకంగా ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి అమౌంట్ ఇప్పించుకున్నారు, సో ఏ డిపాజిట్ చేశారన్నమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, సే 1 lakh. సో డిపాజిట్ చేస్తే ఏకు మంత్లీ మంత్లీ కొంత ఇంట్రెస్ట్ అంటే పే చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ 1 lakh ఇంకొక వ్యక్తికి లోన్ రూపంలో ఇస్తారనమాట. సో లోన్ రూపంగా తీసుకున్న వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వడ్డీ కడుతూ ఉంటాడు, ఆ వడ్డీలో కొంత శాతం మనకు ఇంట్రెస్ట్ రూపకంగా ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ ద వైటల్ వర్క్ డన్ బై ద బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్, బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా స్టార్ట్ అయింది అని మనము, అసలు బ్యాంక్ అనే వర్డ్ ఎలా స్టార్ట్ అయిందని మనం చూస్తే, సో ద స్టోరీ ఆఫ్ బ్యాంకింగ్ స్టార్ట్స్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1770. ఇట్ వాస్ ద ఫస్ట్ బ్యాంక్ ఇన్ కల్కటా అండర్ ద యూరోపియన్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో యూరోపియన్ మేనేజ్మెంట్ కింద 1770లో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనే ఒక బ్యాంక్ స్టార్ట్ అయింది. ఇట్ అది కల్కటాలోనే అండ్ ఇండియాలోనే ఫస్ట్ బ్యాంక్ వచ్చిందనమాట. సో దట్ నేమ్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. అండ్ హౌఎవర్ ద ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్ విచ్ వాజ్ హోల్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ఇండియన్ వాజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విచ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1911. సో దిస్ బ్యాంక్ ఈస్ కాల్డ్ ద ఇండియాస్ ఫస్ట్ ట్రూలీ స్వదేశీ బ్యాంక్. సో ఇక్కడ చూస్తే ఈ బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ అనేది ఇండియన్ బ్యాంకే, అయితే అది యూరోపియన్ మేనేజ్మెంట్లో ఉంది. కానీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది దాన్ని స్థాపించింది, మేనేజ్ చేస్తున్నది కంప్లీట్గా ఇండియన్ కనుక అది 1911లో స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ సో ఆ బ్యాంక్ని ఇండియాస్ ఫస్ట్ ట్రూలీ స్వదేశీ బ్యాంక్గా నామకరణం చేశారనమాట. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. ఎస్, నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో దీస్ ఆర్ ద బ్రోకరేజ్ ఫర్మ్స్, ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దట్ కెన్ not collect money from deposits but can sell financial products to financial customers. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ SBI లైఫ్ ఇన్సూరెన్స్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే తీసుకుంటే అది బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. కానీ SBI లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది నాన్ బ్యాంకింగ్, అంటే SBI లైఫ్ ఇన్సూరెన్స్ మన దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయదు, అయితే మనకు వాళ్లకు ఉన్న స్కీమ్స్ని మనకు అమ్ముతుంది అనమాట. సో దట్ కెనాట్ కలెక్ట్ మనీ ఫ్రమ్ డిపాజిట్స్, సో బట్ కెన్ సెల్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. సో ఇక్కడ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ అంటే ఏంటి అంటే వాళ్ళ స్కీమ్స్ అనమాట. సో దట్ స్కీమ్ అది ఇదనమాట. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ సంబంధించి ఫైనాన్షియల్ కస్టమర్స్కి స్కీమ్స్ అమ్ముతా వాళ్ళు సేల్ చేయడం వాళ్ళు చేసే పని అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎ నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. ఎస్, సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మెయిన్గా 3 categories ఉన్నారు. 1, రెగ్యులేటరీ. 2, ఇంటర్మీడియరీస్. 3, నాన్ ఇంటర్మీడియరీస్. సో రెగ్యులేటరీ చూస్తే SEBI, RBI, IRDA ఇవన్నీ రెగ్యులేటరీ కిందకి వస్తాయి, అంటే గవర్నమెంట్ కిందకి వస్తాయి. అండ్ ఇంటర్మీడియరీస్ చూస్తే SBI. సో SBI ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. సో అదనమాట. అండ్ నాన్ ఇంటర్మీడియరీస్కి వస్తే NABARD. సో ఇది రెగ్యులేటరీ కాదు, అంటే కంప్లీట్లీ ఓన్డ్ కాదు. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియరీ కోర కాదు. సో దిస్ ఈస్ ద నాన్ ఇంటర్మీడియరీ అనమాట. సో అయితే కార్పొరేట్ కస్టమర్స్కి లాంగ్ టర్మ్ లోన్స్ పే చేయడానికి NABARD లాంటి బ్యాంక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ చూస్తే, సో ఇక్కడ మనకు ఈ పార్ట్ అయిపోయింది అనమాట. ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్స్ చూద్దాం. ఎస్, సో ఇట్ రెఫర్స్ టు ఎనీ మార్కెట్ ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ పార్టిసిపేట్ ఇన్ ట్రేడింగ్ ఆఫ్ సచ్ అసెట్స్ సచ్ యాజ్ షేర్స్, బాండ్స్, కరెన్సీస్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇట్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్. సో బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మీట్ అయ్యే ప్లేస్నే ఫైనాన్షియల్ మార్కెట్ అని మనం పిలుస్తున్నాము. సో ఇక్కడ మనకు మామూలుగా
ఫ్రూట్ మార్కెట్ ఏదైతే ఉంటుందో ఫుడ్ మార్కెట్లో వేసి కూడా సేమ్ వర్డ్ యూస్ చేస్తాం. సో ఫుడ్ మార్కెట్లో మామూలుగా బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కలిసి పనిచేస్తారు. సో ఇన్ ద సేమ్ వే ఫైనాన్షియల్ మార్కెట్ అంటే ఏంటి అంటే అమౌంట్కి సంబంధించిన బిజినెస్ చేసే చోటు బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కలిసి పనిచేస్తారు. అక్కడ వాళ్ళు షేర్స్, బాండ్స్, కరెన్సీస్ గురించి వ్యాపారం చేస్తారనమాట. సో అయితే ఇందులో టూ టైప్స్ ఉన్నాయి, క్యాపిటల్ మార్కెట్ అండ్ మనీ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి అంటే లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ గురించి అండ్ మెచ్యూరిటీ పీరియడ్ మోర్ దెన్ 1 ఇయర్ ఉన్న వాటి గురించి డిస్కస్ చేసేదే క్యాపిటల్ మార్కెట్. అండ్ మనీ మార్కెట్ కంప్లీట్లీ ఆపోజిట్, మెచ్యూరిటీ పీరియడ్ లెస్ దెన్ 1 ఇయర్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ షార్ట్ టర్మ్ డిపెండ్, షార్ట్ టర్మ్కి సంబంధించిన అనమాట, అది మనీ మార్కెట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మేము చూస్తే ఎస్, సో ఇప్పుడు మనకు 1 అయిపోయింది 2 అయిపోయింది, నెక్స్ట్ ఈ రెండు మాత్రం మిగిలిన్నాయి. సో ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఫైనాన్షియల్ అసెట్స్ గురించి చూస్తే దే ఇంక్లూడ్ క్యాష్ డిపాజిట్స్, చెక్స్, లోన్స్, అకౌంట్స్ రిసీవబుల్, లెటర్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఆల్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ ప్రొవైడ్ ఎ క్లెయిమ్ అగెన్స్ట్ ఇండివిజువల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు పే ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆన్ ఎ ఫ్యూచర్ డేట్ ఆర్ టు పే ద ప్రిన్సిపల్ అమౌంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక అమౌంట్ మీద ఒక పేపర్ మీద నేను ఇంత అప్పు ఉన్నాను, నాకు నువ్వు ఇంత పే చేయాలి అని రాస్తారనమాట. సో దట్ అలాంటి పేపర్ని ఏమంటారు అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారనమాట. ఎస్, లెటర్ ఆఫ్ క్రెడిట్. సో అంటే క్యాష్ డిపాజిట్స్ కానీ, చెక్స్ కానీ, లోన్స్ కానీ, అకౌంట్స్ రిసీవబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెక్స్. సో చెక్స్ ఏంటి అంటే ఒక చెక్ మీద ఒక వ్యక్తి అమౌంట్ రాసి సైన్ చేశాడు అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే ఒక వ్యక్తి ఫలానా రోజు, సో అంటే ఫ్యూచర్లో ఈ అంటే ఈ గడువులోపు ఇంత అమౌంట్ ఇవ్వాలి అని అది ఒక డిఫాల్ట్గా చెప్పిన మాట అనమాట. సో క్యాష్ డిపాజిట్స్ అలాగే, చెక్స్ అలాగే, లోన్ సేమ్, అకౌంట్స్ రిసీవబుల్, లెటర్ ఆఫ్ క్రెడిట్. సో ఇవన్నీ ఏంటి అంటే అన్ ఇండివిజువల్ ఆర్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు పే ఏ స్పెసిఫిక్ అమౌంట్, ఒక అమౌంట్ని పే చేయాలి ఆన్ ఏ ఫ్యూచర్ డేట్. సో ఏదో ఒక రోజు ఫ్యూచర్లో అమౌంట్ పే చేయాలి టు పే ద ప్రిన్సిపల్ అమౌంట్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ వడ్డీతో పాటు మొత్తం అమౌంట్ని ఫ్యూచర్ డేట్న పే చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద లాస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. ఎస్, ఫైనాన్షియల్ సర్వీసెస్. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆర్ కన్సర్న్డ్ విత్ డిజైన్ అండ్ డెలివరీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన డిజైన్ అండ్ డెలివరీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వర్క్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటారనమాట. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ టు ఇండివిజువల్స్ అండ్ బిజినెసెస్ విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ బ్యాంకింగ్ అండ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సలహాలు ఇస్తుంటారనమాట. సో ఈనాడు పేపర్లో మామూలుగా సిరి అనే ఒక ఆర్టికల్స్లో, కాలమ్స్లో కానీ, సో అలాంటి వ్యక్తులకు మనం పర్సనల్గా వెళ్ళి అంటే మనం వెళ్ళి కలిసినా కూడా వాళ్ళు అడ్వైస్ చేస్తారు. సో ఈ రంగంలో మీరు ఇన్వెస్ట్ చేయండి, సో ఈ టైంలో మీరు ఈ కంపెనీ షేర్స్ కొనండి, ఈ కంపెనీలో షేర్స్ అమ్మండి. సో ఇలాంటి అడ్వైస్ ఇస్తారనమాట ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. సో అలాంటి వ్యక్తి కూడా అలాంటి వర్క్స్ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ కిందే వస్తాయన్నమాట. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అన్నమాట. సో ఈరోజు మనము పార్ట్ 1లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో దీస్ ఆర్ ద 4 ఫండమెంటల్ మ్యాటర్స్ అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇది దిస్ ఈజ్ ద పార్ట్ 1 ఆఫ్ బ్యాంకింగ్ పీడియా బై కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోరన్ టీమ్. అండ్ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్ ఇండియా గురించి నేను కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. అందులో ఇంట్రొడక్షన్, ఇండియన్ మనీ మార్కెట్ అండ్ నెక్స్ట్ కాల్ మనీ, షార్ట్ టర్మ్ మనీ, మనీ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ కానీ, బిల్స్ డిస్కౌంటింగ్, సో కమర్షియల్ పేపర్స్, సో ఆర్గనైజ్డ్ మనీ, సో ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. డైకాటమీ అండ్ నెక్స్ట్ ఇండియన్ మార్కెట్, మనీ మార్కెట్కి సంబంధించిన డెఫిషియన్సీస్ కానీ, సో ఇలా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ గురించి కంప్లీట్గా సెకండ్ పార్ట్ 2 ఆఫ్ బ్యాంకింగ్ పీడియాలో డిస్కస్ చేస్తాను. సో వీటికి సంబంధించిన ఈ పార్ట్ 1కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 2లో క్యాపిటల్ మార్కెట్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను, అవి వాటి గురించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఎంటైర్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.
జై హింద్.